గుడ్ మార్నింగ్ హైజెన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది ఈ మార్నింగ్. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ ఆఫ్ కోర్స్ యాజ్ యూజువల్ యథావిధిగా లాభాలతో ముగిసాయి. డౌ జోన్స్ 165 పాయింట్స్ లాభపడింది అండ్ గోల్డ్ సిల్వర్ న్యూ హైస్ దిశగా వెళుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ 1866 ఇది మనకు ప్రస్తుతం గోల్డ్ ట్రేడ్ అవుతున్న లెవెల్. సో $2000 దిశగా గోల్డ్ ప్రయాణిస్తోంది. అలాగే సిల్వర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇండియన్ మార్కెట్స్లో గోల్డ్ 50,000 రూపాయలు దాటింది. అలాగే 10 గ్రాములు బంగారం ధర, అలాగే సిల్వర్ కేజీ 60,000 రూపాయల మార్కును టచ్ చేసింది. సో బోత్ ది ప్రెషస్ మెటల్స్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో స్టిమ్యులస్ న్యూస్ కావచ్చు, యుఎస్లో మళ్ళీ మరొక స్టిమ్యులస్ అంటున్నారు, అలాగే వ్యాక్సిన్ న్యూస్ పాజిటివ్గా వస్తుంది అండ్ ఓవరాల్గా ఎకానమీస్ రికవరీ అనేది స్టార్ట్ అయిన నేపథ్యంలో మార్కెట్స్ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. లిక్విడిటీ ట్యాప్ మార్కెట్స్కి అపరిమితమైన లిక్విడిటీని అందిస్తోంది. సో నాన్ స్టాప్ లిక్విడిటీ. సో G4 అంటే 4 అభివృద్ధి చెందిన దేశాలు, యుఎస్ అలాగే చైనా కావచ్చు, యూరోపియన్ యూనియన్ అండ్ జపాన్, ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా సెంట్రల్ బ్యాంక్స్ అక్కడి సెంట్రల్ బ్యాంక్స్ లిక్విడిటీని బ్యాలెన్స్ షీట్స్ని $12 trillion ఎక్స్పాండ్ చేస్తున్నట్లుగా ప్రకటించాయి. అంటే దిస్ హ్యాస్ నాట్ హ్యాపెన్ జస్ట్ ఓవర్ నైట్, బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతూ వస్తుంది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఫర్ ఇన్స్టాన్స్ $6.2 trillion తన బ్యాలెన్స్ షీట్ని అంటే బాండ్ బయింగ్ కోసం, బాండ్ పర్చేస్ కోసం ఉపయోగిస్తూ వస్తుంది. అలాగే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ $3.6 trillion అండ్ బ్యాంక్ ఆఫ్ జపాన్ $1.3 trillion, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ $0.9 trillion. సో ఇలా వరుసగా ప్రతి సెంట్రల్ బ్యాంక్ కూడా వరుసగా మనకు స్టిమ్యులస్ మెజర్స్ని ప్రకటిస్తూ వస్తుంది. అఫ్కోర్స్ మన దగ్గర కూడా నిన్న చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ చెప్తున్నారు, ఇప్పుడు దాకా స్టిమ్యులస్ ఏం ఇవ్వలేదనేది వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే ఆయన స్టేట్మెంట్లో మనకు అర్థమైంది అది. సో వ్యాక్సిన్ వచ్చిన తర్వాత అప్పుడు స్టిమ్యులస్ ఇస్తారట. సో అది జరిగినప్పుడు జరుగుతుంది, అదర్వైజ్ మన మార్కెట్స్కి మాత్రం ఏమీ ఈ స్టిమ్యులస్లతో సంబంధం లేకుండా, అంటే ఇండియన్ స్టిమ్యులస్తో సంబంధం లేకుండానే పెరిగాయి థ్యాంక్స్ టు ది గ్లోబల్ లిక్విడిటీ. సో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఫ్లోస్ కంటిన్యూ అవుతున్నాయి, చాలా పాజిటివ్ ఫ్లోస్ మనం చూస్తాం. నిన్న కూడా 1665 crores క్యాష్లో వాళ్ళు బై చేశారు. సో అండ్ ఓవరాల్గా వాళ్ళ అఫ్కోర్స్ నిన్న మనం చాలా వోల్టైలిటీ గమనించాం. సో ఆ వోల్టైలిటీ మినహాయిస్తే మనం అనుకునేదే ప్రతిరోజు ఒకరోజు రెండు రోజుల ఈ వోల్టైలిటీని చూసి మనం ఏమీ గాభరా పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీఆర్ నాట్ హియర్ ఫర్ 1 day or 2 days, వీఆర్ హియర్ ఫర్ మంత్స్ ఇయర్స్ అండ్ డికేడ్స్. కాబట్టి ఎవరు ఈ మినీ స్కేర్స్ ఉంటాయి అప్పుడప్పుడు మనకు, అటువంటి ఒక మినీ స్కేర్స్కి గాభరా చెందాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి. మళ్ళీ ఏదైనా ప్రమాద ఘంటికలు మోగుతున్నప్పుడు మనం డెఫినెట్లీ అలర్ట్ కావాలి, అవి ఆ సమయంలో మనం మాట్లాడుకోవచ్చు. మరోవైపు పుట్ కాల్ రేషియో చూస్తే ఇది 1.8, 1.9 అలా వెళ్తున్నది. కాస్త నిన్న ఒక్కసారిగా 1.67 పడిపోయింది. అంటే మళ్ళీ లాంగ్ పొజిషన్స్ అన్వైండ్ అయ్యాయి, కొద్దిగా షార్ట్స్ పెరిగాయని దాన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇటువైపు స్పెక్యులేటివ్ యాక్టివిటీలోనూ ఎప్పటికప్పుడు కరెక్షన్ జరుగుతోంది. ఓవర్బాట్ పొజిషన్లో ఉంది అనుకునే సమయంలో మళ్ళీ సెల్లింగ్ వస్తుంది, అలాగే కొంచెం లోవర్ లెవెల్కి రాగానే బయింగ్ వస్తుంది. నిఫ్టీ మాత్రం 11,000 సమీపంలో స్ట్రాంగ్ సపోర్ట్ మనకు నిఫ్టీకి కనిపిస్తుంది. సో 200 మూవింగ్ యావరేజ్, అఫ్కోర్స్ 10,864, దట్ దానికి పైన అబౌవ్ చాలా సపోర్ట్ మనకు కనిపిస్తుంది నిఫ్టీకి సంబంధించి. అండ్ రొటేషన్ కొనసాగుతుంది. మనకు అంతకుముందు రిలయన్స్ ఇండస్ట్రీస్, అఫ్కోర్స్ నిన్న మళ్ళీ రిలయన్స్ 2,000 రూపాయలు టచ్ చేయడం చూసాం. సో రొటేషన్లో 6,000 తర్వాత ఐటీ స్టాక్స్ ఆ పాత్ర తీసుకున్నాయి అండ్ లాస్ట్ 3 డేస్గా బ్యాంక్ స్టాక్స్ ఆ రోల్ తీసుకున్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఒక ఇంప్రెసివ్ కమ్బ్యాక్ ఫ్రమ్ లోవర్ లెవెల్స్ ఫర్ ఆల్ దీస్ స్టాక్స్ ఇప్పుడు మనం అనుకున్న వాటి అన్నింటిలోనూ కనిపిస్తుంది. ఇప్పటికి కూడా మనం ఆర్ఐఎల్, ఐటీ, టెలికామ్ అండ్ హెల్త్ కేర్, ఫార్మా స్టాక్స్ అఫ్కోర్స్ ఎస్పెషల్లీ అండ్ సిమెంట్ ఈజ్ నౌ అగైన్ లుకింగ్ అప్. సో ఇవి మనకు బాగా బుల్లిష్గా కనిపిస్తున్న సెక్టర్స్ అండ్ సెగ్మెంట్స్. తర్వాత అఫ్కోర్స్ బ్యాంకింగ్ స్టాక్స్లో మనకు కపుల్ ఆఫ్ బ్యాంక్ స్టాక్స్, ప్రైవేట్ బ్యాంక్ స్టాక్స్ ఇవి మార్కెట్స్ని డ్రైవ్ చేస్తున్నాయి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఎలా మార్కెట్స్ను రికవరీకి దోహదం చేశాయో చూసాం. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా బహుశా అదే రోల్ ఆల్మోస్ట్ తీసుకుంటోంది. నిన్న కూడా ఐసిఐసిఐ బ్యాంక్లో మనం 500 crores వర్త్ డెలివరీ బేస్డ్ బయింగ్ జరిగింది. యాక్సిస్ బ్యాంకులో 900 crores వర్త్ డెలివరీ బేస్డ్ బయింగ్ జరిగింది. అలాగే ఆర్ఐఎల్లో 1800 డెలివరీ బయింగ్,
1800 క్రోర్స్ డెలివరీ బయింగ్ అనేది మనం చూసాం. కాబట్టి స్టాక్స్ అన్నీ కూడా మనకు ఒక స్ట్రెంగ్త్ కనపరుస్తున్న సమయం ఇది. 2000 రూపాయల ప్రైస్ టచ్ చేసిన సందర్భంగా మన ముఖేష్ అంబానీ ఇప్పుడు హి ఇస్ నౌ ఫిఫ్త్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్ ఆఫ్టర్ ఫేస్బుక్స్ జకర్బర్గ్. సో నెంబర్ వన్ స్థానంలో జెఫ్ బిజోస్ ఉన్నారు. ఇప్పుడు నెట్వర్త్ చూస్తే బిలియన్ డాలర్స్లో చూద్దాం. 185 ఆల్మోస్ట్ 185 బిలియన్ డాలర్స్ జెఫ్ బిజోస్ నెట్వర్త్. బిల్ గేట్స్ 113 బిలియన్ డాలర్స్. దెన్ బెర్నార్డ్ ఆర్నాల్డ్ ఫ్యామిలీ ఆయన వాళ్ళ అతని నెట్వర్త్ 112 బిలియన్ డాలర్స్ అంటే 112 బిలియన్ డాలర్స్. మార్క్ జుకర్బర్గ్ 88.5 బిలియన్స్. అండ్ ముఖేష్ అంబానీ అవర్ ఓన్ ముఖేష్ అంబానీ వీ కెన్ ప్రౌడ్లీ సే దిస్ 75.1 బిలియన్ డాలర్స్. సో న్యూ హైస్ ఎప్పటికప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ప్రైస్ టచ్ చేస్తుంది. సో ఆగస్ట్ 2005లో రిలయన్స్ మార్కెట్ క్యాప్ మనం చూసాం 100,000 కోట్లు, 1 ట్రిలియన్ రూపీస్. అలాగే ఆ తర్వాత 2 ఏళ్లకి ఆల్మోస్ట్ ఏప్రిల్ 2007లో 2 ట్రిలియన్ డాలర్స్కి వచ్చింది. అక్కడ నుంచి 10 ట్రిలియన్ డాలర్స్ నవంబర్ 2019లో మనకు రావడం చూసాం, సారీ 10 ట్రిలియన్ రూపీస్. దెన్ జూలై 3rd కి 12 ట్రిలియన్ రూపీస్. అండ్ నౌ ఇట్ ఈజ్ ఎట్ నిన్నటి లెవెల్ మనం చూస్తే 13.2 ట్రిలియన్, 13,20,000 కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ సాధించింది. సో దట్స్ హౌ ది గ్రోత్ స్టోరీ హ్యాస్ హ్యాపెండ్ సో ఫార్. సో ఎఫ్ఐఎస్ అగ్రెసివ్గా కొంటున్నారు రిలయన్స్ లాంటి స్టాక్స్ని. రిలయన్స్ ఇప్పటికొచ్చి చాలామంది అడుగుతున్నారు కొనొచ్చా అని. నేనేం చేస్తున్నానంటే వీక్లీ ఎస్ఐపి చేస్తున్నాను. సో మనం ఒకసారిగా కొనటం రిస్కీ అనుకున్నప్పుడు వీక్లీ ఎస్ఐపీస్ చేయొచ్చు, లేదా ఫోర్ట్ నైట్లీ చేయొచ్చు, మంత్లీ ఎస్ఐపీస్ చేయొచ్చు, ఇలా చేయొచ్చు మనం. అందులో తప్పేం లేదు. సే నెలకి ఓ 20 షేర్లు కొందాం అనుకుంటే వీక్లీ 5 షేర్లు కొనుక్కోవచ్చు. సో దట్స్ హౌ వీ కెన్ అక్యుములేట్ ఏ పర్టికులర్ స్టాక్ ఇఫ్ యూ వాంట్ టు ఆర్ ఇఫ్ యు ఆర్ ఇంప్రెస్డ్ విత్ దట్ పర్టికులర్ స్టాక్. సో అలా అండ్ ఫార్మాలో కూడా మనం లాస్ట్ వీక్ లారస్ ల్యాబ్స్ని మనం ప్రాఫిట్ ఎవర్ ట్రేడ్లో రికమెండ్ చేయడం జరిగింది. సో స్టోరీ ఏంటి అసలు? నా కుటుంబరావు గారు లారస్ ల్యాబ్స్ గురించి చెప్పినప్పుడు ఇట్ వాజ్ 550 రూపీస్, అప్పటికే పెరిగింది బాగా 400 నుంచి 550. కానీ అక్కడ నుంచి మళ్ళీ నేను మళ్ళీ ఇంకొంచెం రీసెర్చ్ చేశాం నేను ఇంకో మిత్రుడు కలిసి. సో ఆ రీసెర్చ్లో ఇన్సైడర్ స్టోరీ పూర్తిగా తీసుకొని అప్పుడు మనం ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్లో అప్పటికి 610 అయింది. సో ఆ రేట్లో రికమెండ్ చేయాలంటే ధైర్యం కావాలి, గట్స్ కావాలి. సో మనం స్ట్రాంగ్ కన్విక్షన్తో రికమెండ్ చేయడం జరిగింది. నౌ ఇట్ ఈస్ అరౌండ్ 670 రూపీస్, 10% అక్కడ నుంచి కూడా పెరిగింది. సో మనం ఒక కన్విక్షన్ ఉన్నప్పుడు స్టాక్స్ని ఏ లెవెల్ దగ్గరైనా కొనవచ్చు. అది బాగా పెరిగింది లోవర్ లెవెల్స్ చూసి మనం అధైర్యపడకూడదు. సో అది మనం స్టాక్స్లో నేర్చుకోవాల్సిన అంశం. ఓకే, అనలిస్ట్ ఏమంటున్నారు రెడీ తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో ఒక స్ట్రాంగ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. అఫ్ కోర్స్ వోల్టైలిటీ మార్కెట్స్లో ఉన్నప్పటికీ కూడా నిన్న మనం చాలా వోల్టైలిటీ చూసాం, ఒక రేంజ్లో నిఫ్టీ కదలటం చూసాం. ఈ మార్నింగ్ మళ్ళీ కొద్దిగా వీక్ ఓపెనింగ్ మనకు కనిపిస్తుంది అక్రాస్ ఏషియా, అలాగే ఎస్జెక్స్ నిఫ్టీ కూడా. ఏం జరగబోతోంది? మార్కెట్స్ కొంచెం రేంజ్ బౌండ్ ఉంటాయని నిన్నే మనం చెప్పామండి. ఎందుకంటే 11,200 దగ్గర నిన్న చాలా కాల్ అన్వైండింగ్ అయిపోయింది మొన్నే అని చెప్పేసి ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు కాబట్టి రేంజ్ బౌండ్ అనేది ప్రూవ్ కూడా అయింది నిన్న. ఎందుకంటే బ్రాడ్ గా నిన్న మార్కెట్ చూస్తే 11,100 నుంచి 11,180-190 మధ్యలోనే మూవ్ అయింది. అంతకంటే కూడా పెద్ద యాక్చువల్గా అయితే పెద్ద వొలటిలిటీ కూడా అనుకోకూడదు మనం. ఎందుకంటే రీసెంట్లీ చూసిన 100+ నిఫ్టీ పాయింట్స్ వొలటిలిటీ ఏదైతే చూసాం అది లేకుండా మిడ్ రేంజ్ లో నిన్న మూవ్ అయింది. అది వాళ్ళు కంటిన్యూ కావచ్చు. అయితే క్లియర్లీ ఇక్కడ కపుల్ ఆఫ్ పాయింట్స్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మ్యాక్రో ఎకనామిక్ న్యూస్ ఏదైతే వస్తుందో అది అంత ఎంకరేజింగ్ గా లేదు. డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ దాదాపు 3,00,000 కోట్లు తక్కువ ఉండొచ్చు అని అంటున్నారు. అదేవిధంగా Q2 రిజల్ట్స్ లో మనం చూస్తే ఏదైతే అన్లాక్ డౌన్ సక్సెస్ఫుల్ గా అయ్యింది అని అనుకుంటున్నామో అది అన్ని సెక్టార్స్ కి హెల్ప్ చేసినట్టు కూడా కనపడుతుంది. కాబట్టి అనమాట కేర్ఫుల్ గా పిక్ అండ్ చూస్ ఉండాలన్నమాట. ఎందుకంటే నేను ఎల్ఎన్టి రిజల్ట్స్ కూడా క్లియర్లీ మనకి ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది సెక్టార్స్ అనేది కూడా క్లియర్లీ ఇన్ఫాల్వ్ అవుందన్నమాట నిదర్శనం చూపించింది. కాబట్టి సెక్టార్ సెలెక్షన్ స్టాక్ సెలెక్షన్ కీ అవుతుంది ఇక్కడి నుంచి అనమాట. ఎందుకంటే ఇక రిజల్ట్ సీజన్ ఫుల్ ఫ్లోలో ఉంది కాబట్టి గ్లోబల్లీ మనం చూసాం అనుకుంటే యుఎస్ లో ఉన్న కొన్ని నెగిటివ్ కీస్ ఉన్నాయి. యుఎస్ టెక్సస్ లో ఉన్న చైనీస్ కాన్సులేట్ క్లోజ్ చేయమంటాం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కేసు పైన దానిపైన, ప్లస్ యూరోప్ లో తిరిగి బ్రెక్సిట్ ఇష్యూ ధర మీదకి రావడం, ఇవన్నీ కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. ప్లస్
ట్రంప్ గారు మళ్ళీ తిరిగి ఒక స్టేట్మెంట్ కరోనా ఇక్కడి నుంచి కూడా అగ్రివేట్ అవ్వచ్చు తగ్గేందని చెప్పేసి అంటే కొంచెం డిసప్పాయింటింగ్ ఉంది అక్కడ. బట్ ఆ ఇష్యూస్ అన్ని పక్కన పెడితే కనుక మార్కెట్స్ గ్లోబల్లీ కొంచెం స్టెబిలైజ్ అవుతున్నాయి. ఈ రీసెంట్ లిక్విడిటీ ఫ్లష్ ఏదైతే వచ్చిందో ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది కాబట్టి వీకర్ స్టాక్స్ ఇక్కడ కొంచెం వీక్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది కాబట్టి స్టే ఇన్వెస్టెడ్ ఓన్లీ ఇన్ స్ట్రాంగ్ స్టాక్స్ అని అంటారు. ఇవాళ మాత్రం మన దగ్గర యాక్షన్ మోస్ట్లీ రొసారి బయోటెక్ పైనే ఉంటుందండి. వాళ్ళ లిస్టింగ్ ఉంది. ఈ స్టాక్ దాదాపు 79 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ ఓపెన్ చేశాం ఎందుకంటే బాగా మంచి రెస్పాన్స్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బెటర్స్ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి రావుతుంటుంది కాబట్టి రొసారిలో యాక్షన్ వాల్యూమ్స్ కాస్త కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ రాబోయే ఐపీఓస్ కూడా అనమాట ఇది ఒక ఎగ్జాంపుల్ కింద అవుతుందని చెప్పేసి అని అనుకుంటున్నాను. కరెక్ట్ స్టాక్స్ వైజ్ చూస్తూ ఉంటే కనుక సిల్వర్ ప్రైజెస్ బాగా పెరుగుతుంది మనం చూసాం అపార్ట్ ఫ్రమ్ గోల్డ్ అనమాట 61,000 అదే హిందుస్థాన్ జింక్ ని హెల్ప్ చేసింది అని కూడా అనుకోవచ్చు. నిన్న హిందుస్థాన్ జింక్ దాదాపు 7% 8% పెరగటం చూసాం. సిల్వర్ మొమెంటం కంటిన్యూ అవుతున్నంతసేపు హిందుస్థాన్ జింక్ కూడా కంటిన్యూ అవుతుంది అంటాను ఎందుకంటే హిందుస్థాన్ జింక్ వన్ ఆఫ్ ది సిగ్నిఫికెంట్ ప్రోడక్ట్ సిల్వర్ ఆల్సో అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళ రిజల్ట్స్ లో సిల్వర్ లో 10% గ్రోత్ కూడా చూపించారు. ఈ క్వార్టర్ కమింగ్ క్వార్టర్స్ లో ఇంకా ఎక్కువ గ్రోత్ ఉంటుందని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఆల్ ఇన్ ఆల్ రిలయన్స్ నిన్న సేవ్ చేసింది మార్కెట్ కూడా ఎక్కువ నష్టాలు లేకుండా ఎందుకంటే 2000 పైన క్లోజ్ అవుతా 1.65% పాజిటివ్ గా క్లోజ్ అయ్యి అండ్ లాస్ట్ లో ఈవెన్ ఐటీసీ ఇవన్నీ కూడా హెల్ప్ చేశాను. మార్కెట్స్ మాత్రం అప్రమత్తంగా ఉండమంటాను కొంచెం కేర్ఫుల్ గా. బై ఇంటూ గుడ్ స్టాక్స్ స్టిల్ ఇట్ ఇస్ బై ఆన్ డిప్స్ మార్కెట్ బట్ రెక్లెస్ గా బై చేసే టైమ్స్ అయితే కాదు ఇది. అది మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అని ప్రశ్న. ఓకే అలర్ట్ గా ఉండాలి, కాన్షియస్ గా ఉండాలి, అగ్రెసివ్గా ఉండకూడదు అనేది మనం పదే పదే అనుకునేదే. బట్ సెలెక్ట్ కౌంటర్స్లో అగ్రెసివ్గా ఉండడంలో తప్పేం లేదు. వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ అవర్ రీసెర్చ్ అండ్ గివ్ యూ మోర్ స్టాక్ రికమెండేషన్స్ ఇన్ ది కమింగ్ డేస్. చిన్న విరామం, విరామం తర్వాత బాలాగారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం. హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మనతో మాట్లాడేందుకు ఎనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ వాసంత్ గారు. సో మార్కెట్స్ ఆఫ్ కోర్స్ కొంత వోల్టైల్గా ఉన్నాయి బట్ స్టిల్ సెలెక్ట్ స్టాక్స్లో సెలెక్ట్ సెక్టర్స్లో సెక్టర్ రొటేషన్ కొనసాగుతుంది. ఆఫ్ కోర్స్ ఇప్పుడు మళ్ళీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్లో కొంత రికవరీ అనేది చూస్తున్నాం మనం. ఒక సిగ్నిఫికెంట్ ఇంప్రెసివ్ రికవరీ అనేది మనం చూస్తూ ఉన్నాం, ఇంప్రెసివ్ కమ్బ్యాక్. సో మీరు ఇంకా నెక్స్ట్ రొటేషన్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? రొటేషన్ అంటే బేసికలీ యూనో ద సేమ్ 5-7 థీమ్స్ అండి మనం గతంలో మాట్లాడుకున్నాం. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ డెఫినెట్లీ ఫ్యూ స్టాక్స్ మళ్ళీ ఇప్పుడు లైమ్ లైట్ లోకి వచ్చాయి అండ్ దే విల్ డూ వెల్. అది పక్కన పెడితే వీఆర్ సీయింగ్ ద ప్రభుత్వ మాన్సూన్ స్ట్రీమ్ అండ్ మాన్సూన్ వచ్చింది కాబట్టి ఈ ఒక్క సంవత్సరమే కాకుండా గతంలో చెప్పినట్టు ఇట్స్ గోయింగ్ టు బి మల్టీ ఇయర్ థీమ్ అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ $500 మిలియన్ వెంట్ ఇన్ టు న్యూ స్టార్ట్అప్ విత్ ఆర్ ఫోకసింగ్ ఆన్ అగ్రికల్చర్. అది ప్రైజింగ్ కానివ్వండి, సోయింగ్ ఆఫ్ సీడ్స్ కానివ్వండి, యూనో పెస్టిసైడ్స్ న్యూట్రియన్స్ వీటి అన్నిటికీ కూడా టెక్నాలజీ ఇన్పుట్స్ ఇచ్చి ఈవెన్ దే ఆర్ బయింగ్ ఇట్ ఫ్రమ్ ఫార్మర్స్ డూయింగ్ అవే విత్ మిడిల్ మెన్ అంటే మధ్యలో ఎవరు ఈ బ్రోకర్స్ వాళ్ళు లేకుండా అండ్ కంట్రీ వైడ్ యూనో సేల్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ వితౌట్ ఎనీ ప్రైజింగ్ లిమిట్ ఆర్ జియోగ్రఫికల్ బ్యారియర్స్ అని చెప్పారు కాబట్టి అగ్రికల్చర్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్ థీమ్ అండి. అది మనం చూస్తూనే ఉన్నాం. ఎస్పెషల్లీ మనకి లిస్టెడ్ స్టాక్స్ లో మాక్సిమం అగ్రో కెమికల్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ ఆటోమేషన్ లో వీ హ్యావ్ ఎంఎన్ఎం, వీ హ్యావ్ ఎస్టార్ట్స్ అండ్ పీపుల్ లైక్ దాట్. అలాగే అగ్రో కెమికల్ కంపెనీస్ చాలా ఉన్నాయి, సీడ్ కంపెనీస్ ఉన్నాయి అండ్ మల్టిట్యూడ్ అన్ని కలిపి కాంప్రహెన్సివ్ కంపెనీస్ లైక్ ర్యాలీ గతంలో చెప్పినట్టు దే ఆర్ పోస్టెడ్ డీసెంట్ రిజల్ట్స్ ఎస్టర్డే. ఆస్టిక్ లైఫ్ సైన్సెస్ కానివ్వండి, ధనుక ఇవన్నీ చూస్తే ఫినామినల్ గెయిన్స్ చూసాం. సో మనం అగ్రి ఇస్ గోయింగ్ టు బి నాట్ ఎ వన్ ఇయర్ థీమ్ అండి, 3 ఇయర్స్ ఆఫ్ గుడ్ మాన్సూన్ వీ హ్యాడ్ సో ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ లాంగ్ టర్మ్ థీమ్. అలాగే సేమ్ మళ్ళీ మనకి యూనో ఇన్సూరెన్స్ ఇస్ గోయింగ్ టు బి వెరీ బిగ్. మనకి రిపోర్ట్స్ కూడా పబ్లిక్ డొమైన్ లో వచ్చేసినాయి, 30-40% ప్రీమియమ్స్ పెరిగాయి. ఇట్ క్యాన్ బి జనరల్ ఇన్సూరెన్స్ ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ విల్ బి ఎ బిగ్ థీమ్ అండి, ఎందుకంటే ఇన్సూరెన్స్ మీద ఫోకస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది.
సో ఇన్సూరెన్స్ ఒకటి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ పక్కన పెడితే నౌ వీఆర్ సీయింగ్ న్యూ జనరేషన్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ హావ్ కమ్ ఇన్ టు ద మార్కెట్ త్రూ దిస్ యునో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వచ్చిన తర్వాత బికాస్ దే హ్యావ్ సమ్ స్పేర్ టైమ్ ఇఫ్ నాట్ ఎంటైర్లీ స్పేర్ టైమ్ అనేది సో దేర్ క్యాన్ బి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ బ్రోకింగ్ హౌసెస్ అండ్ ఆల్సో యునో ఇవన్నీ కూడా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ చెప్పుకోవచ్చు ఇట్స్ అ కాంప్రిహెన్సివ్ థీమ్ సో ఇలా మనకి కొన్ని సెలెక్టెడ్ పాకెట్స్ లో దొరుకుతుంటాయి of course because rural economy will drive two wheelers also will do well among automobiles two wheelers ki ketainche automobile ancillaries kuda konni exclusive auto ancillaries unna they will also do extremely well so ila manu prathi sari konni konni pick cheskunte decent stocks fundamentals are very important andi endukante ee rally edaithe vachindo mid and small caps lo ఆల్మోస్ట్ యునో 90% డెలివరీస్ లేవు కాబట్టి వన్ హ్యాస్ టు బి ఎ బిట్ కేర్ఫుల్ అందరం చెప్తూనే ఉన్నాం గత కొద్ది రోజులుగా చెప్తూనే ఉన్నాం బీ కేర్ఫుల్ వెన్ యూ పిక్ ఎ స్టాక్ అండ్ అది కొద్దిగా రియాక్ట్ అయినా కొన్న తర్వాత డోంట్ యువర్ లాసెస్ స్టే విత్ ఇట్ ఎందుకంటే రాబోయే రోజుల్లో యూ విల్ డెఫినెట్లీ గెట్ సమ్ డీసెంట్ ప్రాఫిట్స్ అని అలా మనం ఎమోషనల్ కంట్రోల్ చేసుకుని ఈ కొద్ది 3 to 4 యూనో ఆన్సిలరీ సెక్టర్స్ ను కూడా ఇఫ్ వీ కెన్ ఇన్వెస్ట్ మనీ విల్ బి వెరీ ప్రాఫిటబుల్ ఓవర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్ అని చెప్పచ్చు రైట్ బ్రాడర్ మార్కెట్స్ లో ఇంకా చాలా మనకు పొటెన్షియల్ స్టాక్స్ కనిపిస్తున్నాయి పొటెన్షియల్ ఆపర్చునిటీస్ ఇంకా చాలా కనిపిస్తున్నాయి ఇప్పటికీ కూడా ఆఫ్టర్ 3 మంత్స్ లో మనకు లాస్ట్ 3 మంత్స్ మిడ్ క్యాప్ ఇండెక్స్ 20.5% పెరిగింది అయినా interest is being sustained. Rajendra garu, good morning. Good morning, Vasant garu. So, ante 20 trading recommendations isthunnaru ivalla. I think ninnati move manu chuste ganaka oka chinna bearish pattern manu chart lo chustunnamandi. So, na uddeshamlo nenu manu udayam cheppadam jarigindi two gaps evaithe unnayo fill chese process lo nifty undochu ani. Nenu first gap fill cheyadam chusam manu which was 11037 and second gap 10933 degara undi. సో ఇక్కడ నుంచి 150 పాయింట్స్ 200 పాయింట్స్ పడుతుందా మేబీ వీ షుడ్ వెయిట్ అండ్ వాచ్ అండి బట్ అగైన్ నిన్నటి ప్యాటర్న్ మనకు సజెస్ట్ చేస్తుంది ఏంటి అంటే 11238 నిన్నటి హై ఏదైతే ఉందో దాని అబోవ్ మళ్ళీ అట్లీస్ట్ 1 or 2 డేస్ క్లోజ్ అవ్వాలి దెన్ నా ఉద్దేశంలో ప్రాబ్లీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ 11600 దాకా అప్సైడ్ పొటెన్షియల్ నిఫ్టీలో ఉంది అదర్వైజ్ ప్రాబ్లీ 10900 నుంచి 11300 రేంజ్ లో మార్కెట్ కొంచెం కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం 10695 అనేది 20 డే మూవింగ్ యావరేజ్ ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్ ట్రాక్ చేస్తాం కాబట్టి సో దట్ షుడ్ యాక్ట్ యాజ్ అ గ్రేట్ సపోర్ట్ సో వర్స్ట్ కేస్ మార్కెట్ ఒకవేళ పడినా కూడా మేబీ 300-400 పాయింట్స్ పడే ఛాన్స్ ఉంది అంతకుమించి డౌన్ సైడ్ కనపట్లేదు సో ఈ స్టేజ్ లో రిస్క్ రివార్డ్ అనేది అంత ఫేవరబుల్ గా లేదండి బుల్స్ కి ఎందుకంటే అప్ సైడ్ 200-300 పాయింట్స్ ఉన్నా కానీ డౌన్ సైడ్ కూడా ఈక్వల్లీ రిస్క్ ఉంది కాబట్టి ప్రాబ్లీ స్టీప్ కరెక్షన్ కోసం వెయిట్ చేసి అరౌండ్ 10950 అరౌండ్ 10930 దగ్గర లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తే అక్కడి నుంచి రిస్క్ రివార్డ్ బాగుంటుందని నా ఉద్దేశం అండ్ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా అవుట్ పర్ఫార్మెన్స్ కొనసాగే ఛాన్స్ కనిపిస్తుంది చార్ట్స్ పరంగా ఆల్ దీస్ డేస్ అండర్ పర్ఫార్మెన్స్ ఉంది సో 22403 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది ఈ స్టేజ్ లో ఐ థింక్ 300-400 పాయింట్స్ అవే ఫ్రమ్ దట్ ఉన్నాం సో 2 ప్రైస్ పాయింట్స్ లో బ్యాంక్ నిఫ్టీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు నిన్నటి హై దాటింది 23211 అంటే కనుక నెక్స్ట్ స్టాప్ దానికి 24423 దగ్గర ఉంటుంది విచ్ ఇస్ ఆల్మోస్ట్ 1400 పాయింట్స్ 1500 పాయింట్స్ ఫ్రమ్ ఎస్టర్డేస్ క్లోజ్ సో బ్యాంక్ నిఫ్టీ లో ఫోకస్ చేయమని చెప్తాను అండ్ కొన్ని స్టాక్స్ మనకి ఆల్ టైమ్ హై హిట్ అయ్యి దాని అబౌట్ ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం మనం గతంలో కూడా చెప్పాం ముత్తూట్ ఫైనాన్స్ కానీ ఎస్కాట్స్ కానీ ఇవన్నీ కూడా వాటిలో కరెక్షన్ కూడా రావటం చూసినాం అండ్ అగైన్ ఆల్ టైమ్ హై హిట్ అవుతున్నాయి సో ఆ కౌలో మీరు ఇనిషియల్ చెప్పినట్టు లారస్ ల్యాబ్ 640 అనేది 2017 హై సో అది బ్రీచ్ అయ్యి ఆల్మోస్ట్ 2 డేస్ అబౌట్ ట్రేడ్ అయింది కాబట్టి మేబీ ఈ స్టాక్ లో ఇక్కడ నుంచి కూడా 15-20% అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అఫ్కోర్స్ కరెక్షన్స్ అనేది కామన్ కాబట్టి 594 దగ్గర 20 డే మూవింగ్ యావరేజ్ ఉంది అంటే 60-70 రూపీస్ డౌన్ సైడ్ కూడా ఉంది కాబట్టి 30-40 రూపీస్ పడితే కనుక ఈవెన్ లారస్ ఈ స్టేజ్ లో కూడా ట్రేడింగ్ కి కూడా 2 మంత్స్ 3 మంత్స్ లీవ్ కోసం కొనొచ్చు అండ్ ఇక్కడ నుంచి 740-750 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది రైట్ రాధాకృష్ణ దమాని మనకు స్టాక్ మార్కెట్స్ లో ఉన్న వాళ్ళందరికీ సుపరిచితమైన వ్యక్తి పెద్దగా పరిచయం అవసరం లేదు నార్మల్ బయట వాళ్ళకు కూడా మార్కెట్స్తో పరిచయం లేని వాళ్ళకు కూడా డీమార్ట్ ప్రమోటర్గా ఆయన పేరు దాదాపుగా అందరికీ తెలిసిందే సో ఏంటి రాధాకృష్ణ దమాని సక్సెస్ స్టోరీ ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్లో ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ .in ఈ మన వెబ్సైట్లో ఒక చక్కటి కథనం ఆయన గురించి ఇవ్వడం జరిగింది చదివేందుకు ప్రయత్నించేయండి వెరీ వెరీ ఇంప్రెసివ్ అండ్ ఇన్స్పిరేషనల్ స్టోరీ మనం కూడా ఎందుకు ఆయనలాగా కాకూడదు అనే అంతగా ఇన్స్పైర్ చేసే స్టోరీ సో తప్పకుండా
ప్రాఫిటబుల్ ట్రేడ్ డాట్ ఇన్ లో దీన్ని టాప్ స్టోరీలో డిస్ప్లే చేయాల్సిందిగా మా టీముకు చెప్తాను నేను కొద్దిగా కింద ఉంది టాప్ స్టోరీస్ అంటే కింద ఉంది సో వెతికి మరీ పట్టుకొని మరీ చదవాల్సిన స్టోరీ ఇది ఇక కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు ప్రగ్రామయ్య మెయిల్ పంపించారు ఆయన అదాని గ్రీన్ కొనాలట 411 రూపాయల్లో హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా ఇంకా కొనుక్కోవచ్చా ఈ లెవెల్స్లో కుటుంబరావు గారు టిపికల్ మిస్టేక్ అంటే మనం ఇప్పుడు రిపీటర్ గా అదాని గ్రీన్ అప్వర్డ్ సర్కిల్స్ టచ్ అవుతున్నప్పుడు మనం వాల్ చేస్తానే ఉన్నాం ఎందుకంటే స్టాక్ కంటిన్యూస్ గా పెరుగుతా మీరు జాగ్రత్తగా ఉండండి సర్కిల్స్ అని చెప్పేసి ఖచ్చితంగా అది హైయర్ లెవెల్స్ లో ఉన్నది బట్ లాంగ్ టర్మ్ పొటెన్షియల్ డీసెంట్ గా ఉంది కంపెనీది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇటు సోలార్ పైన ఇటు ఆల్టర్నేట్ ఫ్యూల్స్ పైన ఎక్కువ ఎంఫోసిస్ పెడుతున్నారు కాబట్టి బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి ఆయన అవసరం అయితే ఆయన యావరేజ్ క్లోజర్ టు 300 ఒకసారి యావరేజ్ చేయమంటాను లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయగలిగితే బట్ అదర్వైజ్ స్టే ఇన్ దిస్ రైట్ సువెన్ ఫార్మా కొన్నారట 300 రూపాయల్లో వెంకట గురవయ్య హోల్డ్ చేయొచ్చా ఇంకా కొనుక్కోవచ్చా బాలగర్ నో నో డెఫినెట్లీ ఇంకా కొండం అనేది అంత ఉత్తమం కాదండి ఇట్స్ ఆల్మోస్ట్ డబుల్డ్ ఇన్ ఎ వెరీ షార్ట్ స్పాన్ కాబట్టి ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ కొనుంటే ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేయాలి క్లోజ్ అరౌండ్ 600 రూపీస్ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయమంటాను ఎందుకంటే యూ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ స్టాక్స్ సో మంచి రేట్ లో కొన్నారాయన ఇట్స్ ఎ గుడ్ థింగ్ బట్ ఇక్కడ మళ్ళీ అడిషనల్ గా కొనడం మాత్రం అంత మంచిది కాదు డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయమని చెప్తాను వెంకట కిషోర్ ఎంఎండ్ఎం ఫైనాన్స్ 200 షేర్లు ఉన్నాయట నౌ దే అనౌన్స్డ్ 1:1 రైట్స్ ఇష్యూ హౌ కెన్ ఐ అవైల్ దెమ్ అండ్ కొంతమంది నిన్నటి ఎక్స్ రైట్స్ ప్రైస్ అయిన తర్వాత కొద్దిగా గాబరా చెందుతున్నట్లుగా ఉన్నారు సో బాలగారు ఇది మీ కౌంటర్ ఇప్పుడు ఏమిటి ఏం చేయమంటారు ఎంఎండ్ఎం ఫైనాన్స్ ని అంటే హౌ టు అవైల్ అంటే ఒకవేళ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకి వస్తే అప్లై చేయడమేనండి లేని వాళ్ళంటే ఇఫ్ దే కెన్ బై రైట్స్ ఇన్ ద మార్కెట్ దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ లేని వాళ్ళు కొద్దిగా చిన్న రియాక్షన్ కోసం వెయిట్ చేయొచ్చండి ఇట్స్ స్టిల్ ఓపెన్ స్ట్రాంగ్ అని చెప్పాలి బికాస్ ఇట్ ఓపెన్ అబౌట్ 30-35% లో బట్ హెవీ వాల్యూమ్స్ అనే లాంగ్ టర్మ్ కి కొనదలుచుకుంటే రైట్స్ పక్కన పెట్టి డెఫినెట్లీ దే కెన్ బై ఇన్ ద సెకండరీ మార్కెట్ అండి ఇప్పుడు 50 రూపీస్ కి వాళ్ళు ఇచ్చారు అబౌట్ 150 రూపీస్ లో సెకండరీ మార్కెట్ లో దొరుకుతాను కాబట్టి చిన్న రియాక్షన్ గురించి వెయిట్ చేసి దే కెన్ బై ఇట్ ఇన్ సెకండరీ మార్కెట్ అండి లిస్టెడ్ మార్కెట్ లో ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ హావ్ బీన్ మైండ్ బ్లోయింగ్ అండ్ ఈ ట్రెండ్ కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది సో డోంట్ బాదర్ అబౌట్ రైట్స్ ఇష్యూ ఆన్ డిక్లైన్స్ బై ఇన్ లిస్టెడ్ స్పేస్ ఓకే మీకు రైట్స్ ఎంటైటిల్మెంట్ ఉంటే తప్పకుండా రైట్స్ అప్లై చేయండి 50 రూపాయల్లో అంతకుముందు బాలగారు అవసరం అన్నట్లుగా ఇట్స్ అ మినీ బోనస్ సో మార్కెట్ ప్రైస్ కంటే చాలా తక్కువ సబ్స్టాన్షియల్ డిస్కౌంట్ దగ్గర రైట్స్ ఆఫర్ చేస్తున్నారు కాబట్టి కాలర్స్ లైన్లో ఉన్నారు హలో మీ పేరండి సార్ అంటే రమేష్ అండి రమేష్ అడగండి రమేష్ గాయత్రి ప్రాజెక్ట్ తీసుకున్నాను సార్ ఇప్పుడు 8% లాస్ లో ఉన్నాను హోల్డ్ చేయాలా ఇంకా ఆయన చేస్తా ఎన్ని షేర్లు కొన్నారు మీరు సార్ నేను 200 షేర్స్ సార్ 200 కొన్నారు ఓకే గుడ్ బాగా తక్కువ ప్రైస్ షేర్ కదా అని మరి ఎక్కువ క్వాంటిటీ కొనలేదు సో కుటుంబరావు గాయత్రి ప్రాజెక్ట్స్ ఏం చేయొచ్చు ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఆర్బిట్రేషన్స్ లో ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు వస్తే గానీ స్టాక్ పెరగదు అన్నమాట ఇట్స్ హైలీ స్పెక్యులేటివ్ బెట్ అంతే ఓకే ఐ థింక్ మీరు ఒక డార్క్ హార్స్ గా దీన్ని ఒకప్పుడు రికమెండ్ చేసినట్లున్నారు అదే ఎందుకంటే ఆర్బిట్రేషన్ లో వీళ్ళకి హ్యూజ్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ డబ్బులు రావాల్సి ఉందండి ఎన్ఎస్ఐ దగ్గర నుంచి ఏరియా దగ్గర నుంచి కూడా యాజ్ అండ్ వెన్ దట్ సడన్ న్యూస్ వస్తే కనుక బోనస్ లాగా అప్పుడు స్టాక్ పెరుగుతుంది రైట్ మరో కాలర్ లైన్ లో ఉన్నారు హలో ఓకే కాల్ కట్ అయింది శ్రీరామ్ ఫైనాన్స్ గురించి అడుగుతున్నారు నలూరి మాధవి సో శ్రీరామ్ ఫైనాన్స్ 570 రూపాయల్లో రైట్స్ ఇష్యూకి అప్లై చేయొచ్చా ఈజ్ ఇట్ వర్త్ అప్లైయింగ్ రైట్స్ ఇష్యూ అన్ని కూడా అప్లై చేయాలి శ్రీరామ్ ఈజ్ అ గుడ్ గ్రూప్ ఇట్స్ అ స్ట్రాంగ్ గ్రూప్ ఎస్పెషల్లీ వాళ్ళ ఫోకస్ అనేది కమర్షియల్ వెహికల్స్ అండ్ యూజ్డ్ వెహికల్స్ ఇటువంటి వాటి మీద ఉంది బట్ ఈ రోజుల్లో సర్వైవ్ అయ్యే ఎన్బిఎఫ్సిస్ లో శ్రీరామ్ గ్రూప్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ దెమ్ ఇట్స్ డీసెంట్ కంపెనీ సో రైట్స్ ఇష్యూ అప్లై చేయొచ్చా యెస్ గో అహెడ్ అండ్ అప్లై హరీష్ రెడ్డి అడుగుతున్నారు రోసారి బయోటెక్ ఐపీఓలో వచ్చిన షేర్స్ ఈరోజు సెల్ చేస్తే మంచిదా లేక ఉంచుకోవడం మంచిదా కుటుంబరావు ఏంటి మంచి ఒక బంపర్ లిస్టింగ్ అని వస్తే అమ్మేసుకోవచ్చా అది గ్రే మార్కెట్ లో అయితే 160-170 మధ్య నడుస్తుందండి ప్రీమియం కాబట్టి డెఫినెట్లీ ఆ ప్రీమియం కంటే కూడా ఎక్కువ అంటే అరౌండ్ 200 రూపీస్ ప్రీమియం కనుక వస్తే కనుక
ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవటం అడ్వైజబుల్ అండి. ఓకే అండి, ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది. అండ్ కీప్ వాచింగ్ ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ ఈ సైట్లో చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం పోస్ట్ చేస్తున్నాం. బికాస్ మార్కెట్స్ ఆర్ ఇన్ ఏ గుడ్ వెరీ వెరీ గుడ్ బుల్ రన్ అండ్ చాలామంది కొత్త ఇన్వెస్టర్లు మార్కెట్స్లోకి వస్తున్నారు. వీళ్ళందరికీ చాలా ఇన్ఫర్మేషన్ అవసరం అన్న ఉద్దేశంతో మనం ఎక్కువ సమయాన్ని కేటాయించి ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్లో ఆ సమాచారాన్ని ఉంచడం జరుగుతుంది. అలాగే వెబినార్స్ కండక్ట్ చేస్తున్నాం మనం. శనివారం వచ్చే ఆదివారం రెండు వెబినార్స్, టెక్నికల్స్ అండ్ ఫండమెంటల్స్ సంబంధించిన వెబినార్స్ మనం నిర్వహించబోతున్నాం. పూర్తి వివరాలు ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్లో పొందుపరచడం జరిగింది. కీప్ వాచింగ్ టీవీ 5.